అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం నవంబర్ 9, 2024 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం క్లియర్గా అర్థమవుతుంది. నవంబర్ 9, 2024 శనివారం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరతృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, సూర్యోదయము 6:23, సూర్యాస్త సమయము 5:35, చంద్రోదయము 12:52, చంద్రాస్త సమయము 12:29. ఈరోజు తిథి అష్టమి. నవంబర్ 9 రాత్రి 10:45 వరకు తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈరోజు నక్షత్రం శ్రవణ. నవంబర్ 9 ఉదయం 11:47 వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున యోగం గండ. నవంబర్ 9 ఉదయం 6:38 వరకు తదుపరి వృద్ధి. ఈ రోజున కరణం విష్టి. నవంబర్ 9 ఉదయం 11:25 వరకు తదుపరి భవ. నవంబర్ 9 రాత్రి 10:45 వరకు తదుపరి బాలవ. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం మధ్యాహ్నం 3:39 నుంచి సాయంత్రం 5:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:52 నుంచి ఉదయం 8:37 వరకు. రాహుకాలం ఉదయం 9:11 నుంచి ఉదయం 10:35 వరకు. గుళిక కాలం ఉదయం 6:22 నుంచి ఉదయం 7:46 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ సమయములు చూద్దాము. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:46 నుంచి ఉదయం 5:30 వరకు. అమృతకాలము రాత్రి 12:55 నుంచి రాత్రి 2:28 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి శుభ సమయాలు. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు చూసుకుంటే గోపాష్టమి, కోటి సోమవారము, తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం అండి. ఈరోజు మంచిదేనా అంటే ఈరోజు పంచాంగం ప్రకారం చాలా మంచి రోజండి. వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అన్నప్రాసనకు, పెళ్లి చూపులకు, శ్రీమంతము, ఉపనయనం, వాస్తు పూజలకు, ఆపరేషన్స్ లాంటివి చేసుకోవడానికి, వాహన కొనుగోలుకు, ప్రయాణాలు లాంటివి చేయడానికి, ఊయలు వేయడానికి చిన్నపిల్లలకి, నిత్య తాంబూలాలకు, శాంతి హోమాదులు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెల్వా మరి, ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.